హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీస్ ఛానల్. నేను ఇవాళ మీకు బియ్యం పిండితో వడియాలు ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చేయించబోతున్నానండి. అందుకు కావాల్సిన పదార్థాలు, మనకు బియ్యం అంతకు ముందు రోజు నానబెట్టి నెక్స్ట్ రోజు ఏ రోజు అయితే వడియాలు పెట్టుకుంటున్నామో ఆ రోజు పొద్దున మనం దాన్ని పిండి చేసి పెట్టుకోవాలి, మిక్సీలో ఆడించుకోవాలి. ముందుగా దీనికోసం నేను ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని పొయ్యి వెలిగిస్తున్నానండి. చూడండి, గిన్నెలో నీళ్లు తీసుకున్నాను నేను. రేషియో వచ్చి ఒక కప్పుకి 12 కప్పులు నీళ్లు తీసుకున్నానండి. ఆ విధంగా అయితే మనకు వడియాలు పోయడానికి పిండి సరిపోద్ది బాగా. ఈ మంట పొయ్యి పెట్టుకున్నాను ఎందుకంటే బాగా మంట వస్తుంది కాబట్టి. చూడొచ్చు ఈజీగా, మనకు స్టవ్ మీద అయితే కష్టం హ్యాండిల్ చేయడానికి కూడా, ఎందుకని నేను ఈ పొయ్యి తీసుకున్నానండి. పొయ్యి ఇక్కడ వీడియోలో చూడొచ్చు మీరు. మనకి ఎసురు కాగిన వెంటనే మనం కావాల్సిన పదార్థాలు, సగ్గుబియ్యం, కొన్ని గసగసాలు వేసుకోవచ్చు. మనకి నీళ్లు కాగాయి, అందుకని సగ్గుబియ్యం వేసుకున్నామండి. ఉప్పు తగినంత వేసుకుంటున్నామండి, గసగసాలు వేసుకుంటున్నామండి. ముందుగా మిక్సర్లో తయారు చేసుకున్న బియ్యం పిండిని ఇప్పుడు మనం పోసుకుంటున్నామండి. తొందరగా పోసుకోవాలి, పిండిని తిప్పుతూ ఉండాలి, లేదంటే మనకి చిన్న చిన్న ముద్దలు ఫామ్ అవుతాయి, అది మనకి అవసరం లేనిది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి, పోసుకోవడానికి వీలుగా ఉంటుంది మనకి వడియాలు. ఇవి కనిపిస్తున్నవన్నీ సగ్గుబియ్యం. పిండి రెడీ అయిన తర్వాత మనం వడియాలు పోసే ముందు ఇలా బట్టని తడుపుకోవాలండి. తడిపి ఇలా పరుచుకుంటే మనకు పోయడానికి వీలుగా ఉంటుంది, తీయడానికి కానీ ఆరడానికి కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ మేము మంచాల మీద పోస్తున్నామండి. పిండి చల్లగయ్యే కొద్దీ కన్సిస్టెన్సీ పెరుగుతుంది, అందుకే మనం వేడిగా ఉన్నప్పుడే పోసుకోవాలి. వడియాల పిండిని మనం ఇలా గిన్నెల్లో తీసుకొని స్పూన్స్ ద్వారా చిన్న చిన్న రౌండ్స్ షేప్లో పోసుకుంటామండి. అలా అయితే మనకి మంచి షేప్ వస్తుంది. మనకి మే నెలలో అయితే బాగా ఎండ ఉంటుంది కాబట్టి ఒక రోజులోనే వడియాలు అనేవి ఎండిపోతాయి. నైట్కి మనం తీసేయచ్చు వీటిని, బాగా ఎండిపోతాయండి మే నెలలో అయితే. గాలి కూడా తక్కువ కాబట్టి దుమ్ము కూడా పెద్ద పడదండి. మే నెల అయితే మంచిగా ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ మేము ఇప్పుడే స్టార్ట్ చేసామండి. చిన్నపిల్లలకైతే ఇది ఒక మంచి సమ్మర్ యాక్టివిటీ అండి. ఒక గిన్నె పెట్టడం అయిపోయింది, ఇంకొక గిన్నె పెడుతున్నాము. మనం కలర్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో, కానీ మనకు బయట ఇప్పుడు న్యాచురల్ కలర్స్ దొరకట్లేదు కాబట్టి ఆర్టిఫిషియల్ కలర్స్ అంత మంచిది కాదు కాబట్టి వాడలేదు. ఆరెంజ్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, ఇలా కలర్స్ వేసుకోవచ్చు మనం, బాగా అట్రాక్టివ్గా ఉంటాయి. మనకి వడియాలు 1 ఇయర్ వరకు ఉంటాయండి. మనం వడియాలు పెట్టేటప్పుడు ఇలా కొంచెం దూరం పెట్టుకోవాలండి, అదే కొంచెం గ్యాప్ ఇవ్వాలి. లేదంటే మనకు వడియాలు కలిసిపోయాయి అనుకో, తీసేటప్పుడు మనకు కష్టమవుతుంది, విరిగిపోతాయండి. అందుకని కొంచెం డిస్టెన్స్ ఇచ్చి ఇలా పెట్టుకోవాలి. ఒక మంచం పెట్టడం అయిపోయింది, అందుకనే ఇంకొకటి తీసుకొని సేమ్ అదే విధంగానే పెడుతున్నాము. వడియాలు పెట్టడం అయిపోయిన తర్వాత మనం ఇలా ఎండలో పెడుతున్నాం మంచాలని వడియాలు ఆడడానికి. ఇంతకు ముందులాగానే ఇంకొక మంచం మీద కూడా వడియాలు పెట్టామండి. చూడొచ్చు వడియాల పిండి పెట్టడం అయిపోయిన తర్వాత సేమ్ ముందులాగానే ఇప్పుడు కూడా ఈ మంచాన్ని ఎండలో పెడుతున్నామండి. వడియాలు ఎండిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తాయండి. ఇంకా ఇవి పూర్తిగా ఎండిపోలేదు, నేను మీకు మధ్యాహ్నం చూపిస్తున్నాను, ఇంకా ఎండాలి. వడియాలు మనకు పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తాయండి. ఆ తెల్లగా కనిపించేవి సగ్గుబియ్యం. మనకి పూర్తిగా ఎండిపోయాయని ఎలా తెలుస్తుంది అంటే మనం వాటిని ఇలా నొక్కితే పటపట సౌండ్ వస్తుంది, దాన్ని బట్టి తెలిసిపోతుంది మనకి ఇవి పూర్తిగా ఎండిపోయాయని. వీటిని తీయడానికి ముందు మనం ఎంతవరకు తీయాలో అంతవరకు ఇలా బట్టని తిరిగేసి నీళ్ళని అలా చల్లుకోవాలి. బాగా చల్లుకున్న విధంగా అయితే మనకి ఈజీగా వచ్చేస్తాయండి. ఎంతవరకు అయితే అంతవరకు, ఎంతవరకు తీసుకుంటామో మనం అంతవరకు తడుపుకోవాలి, లేదంటే మనకి మొత్తం అన్నీ మెత్తగా అయిపోతాయి, మళ్ళీ ఆడడానికి కష్టమవుతుంది. నేను మీకు చూపిస్తాను ఎలా తీయాలో. నీళ్ళతో తడిపిన తర్వాత మనం ఈ వడియాల్ని తీసేయడానికి బాగా ఈజీ అవుతుందండి. చూడొచ్చి వీడియోలో ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో, బాగా ఎండింది కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తాయండి తీసేయడానికి.
తీసిన వాటిని న్యూస్ పేపర్ మీద మనం ఫ్యాన్ గాలి కింద అలా ఆరబెట్టుకున్నామనుకో సరిపోతుంది. ఎంత పల్చగా ఉన్నాయో చూడొచ్చు. మనం అలా ఫ్యాన్ గాలి కింద ఒక 10 నిమిషాలు అలా తీసేసి మళ్ళీ ఒక రోజు ఎండబెట్టాలండి ఇవి పూర్తిగా. ఎందుకంటే మనం ఎక్కువ 1 ఇయర్ అలా స్టోరేజ్ చేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ రోజు పూర్తిగా అన్నీ ఒక గిన్నెలోకి వేసి మనం ఎండలో ఎండబెట్టాలి. చూపిస్తాను మీకు అది కూడా. ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకున్న తర్వాత మనకి ఇలా కనిపిస్తాయండి. ఎండిపోయిన తర్వాత ఇలా అతుక్కపోయినవి కూడా అన్నీ విడిపోతాయి. మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు కూడా ఇవి విడిపోయి పొంగుతాయండి. చూడొచ్చు వీటిని ఎండలో నెక్స్ట్ రోజు అంతా ఆరబెట్టుకోవాలి. నేను ఇక్కడ వీటిని ఎండలో ఎండబెడుతున్నానండి. నెక్స్ట్ రోజు చూడొచ్చు ఆరబెట్టిన వడియాలని ఇలా ఆయిల్లో మనం వేయించుకోవచ్చు. బాగా పొంగుతున్నాయండి, చూడొచ్చు మీరు వీడియోలో. నిన్న ఎండబెట్టినవి నేను ఇప్పుడు వేయించుతున్నాను. వేయించిన వడియాలను పప్పన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.